శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. విజయవాడ కొండ మీద కనకదుర్గమ్మ గురించి చెప్పగానే అందరికీ మొట్టమొదట మనస్సులో వచ్చేది ఒక ప్రశ్న ఉంది. మనం చిన్నప్పటి నుంచి కొన్ని వేల సార్లు వినుంటాం ఇది. ఏమిటంటే అక్కడ ఉన్న అమ్మవారు ఉన్నారు కదా, ఇప్పుడు మనం దర్శనం చేసుకునే అమ్మవారు. ఈ అమ్మవారు కాకుండా అసలు వెలిసిన అమ్మవారు అక్కడే వెనకాల ఎక్కడో ఒక గుహలో ఉన్నారు. పెద్ద మూర్తి, చాలా భయంకరంగా నాలికిలా బయటికి పెట్టుకుని ఉంటారు. ఆ అమ్మవారిని చూసి అందరూ భయపడతారని చెప్పి ఇక్కడ శంకరాచార్యుల వారు ఇంకొక మూర్తిని ప్రతిష్ఠించారు. ఆ మూర్తే మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉంటాము అని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంకొక కథ ఏమిటి అంటే ఇక్కడ కనిపించిన అమ్మవారే అసలు స్వయంభూ, మనం చూసే అమ్మవారే. కానీ చాలా ఉగ్రమైన కళ ఉంటే శంకరాచార్యుల వారు ఆ కళలన్నీ తీసేసి ఎక్కడో మొఘల్రాజపురం కొండ మీద అడవుల్లో ఒక గుహలో ప్రతిష్ఠించారు అమ్మవారి దగ్గర. అందుకే ఈ అమ్మవారిని మనం చూడగలుగుతున్నాము అని. ఈ రెండు కథలు బాగా ప్రచారంలో ఉన్నాయి కదా, ఈ రెండిట్లో చాలా నిజాలు ఉన్నాయి, కొన్ని కొన్ని చిన్న చిన్న డీవియేషన్స్ ఉన్నాయి. ఇవి రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని అద్భుతమైన విషయాలు తెలిసాయి. అవి ఏమిటి అనేది వీడియోలో చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటిది ఏమిటంటే అసలు ఈ కథ ఎలా ప్రచారంలోకి వచ్చింది, దాని వెనకాల ఒక కారణం ఉంది. ఓ 50-60 సంవత్సరాల క్రితం అనుకుంటా అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు అసలైన అమ్మవారి దర్శనాన్ని మూసేశారు మనకి తెలియకుండా. మూసేసి బయట ఒక చిన్న బాలాలయం కట్టారు. కట్టి అక్కడ ఒక అమ్మవారిని ప్రతిష్ఠించారు. మనలాంటి భక్తులందరూ అప్పుడు అక్కడ దర్శనం చేసుకునేవారు. కానీ అర్చక స్వాములు వాళ్ళు మాత్రం ఆ వెనకాల ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడికి రోజు అర్చన చేయడం, నైవేద్యం పెట్టడం అన్నీ చేసేవారు. మరి మూల విరాట్ కదా ఆ మూల విరాట్ అమ్మవారు. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారే కొండ గోడ మీద వెలిసారు. అయితే అమ్మవారి ముఖం చాలా ఉగ్రంగా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించదు, పసుపుతోనూ అలంకరణ చేసి చక్కగా చిరునవ్వు నవ్వుతున్నట్టుగా పెట్టారు. అది ఎప్పుడో విద్యారణ్య స్వామి కాలం నుంచి ఇలా ఉంది అని చెప్తారు. అందువల్ల మనకు అనిపించదు, కానీ అసలు ముఖం కొంచెం ఉగ్రంగా ఉంది. దానివల్ల ముందొక బాలాలయం, వెనకాల ఒక ఆలయం ఉండి ఆ వెనకాల ఆలయంలోకి అర్చక స్వాములే కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళడం, మనలాంటి వాళ్ళందరినీ బాలాలయం మాత్రమే చూపించి పంపించేయడం వల్ల అసలు ఈ కథ ప్రారంభమైంది, జనబాహుళ్యంలోకి రావడం. అంటే అయితే నిజంగా గుహలో లేరండి అమ్మవారు, ఉన్నారు ఒక చోట. అది ఎక్కడో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ఇంద్రకీలాద్రికి వెనకాలే ఒక గోడకి, అంటే ఒక కొండ గోడకి ఒక పెద్ద అమ్మవారు వెలిసారండి. అమ్మవారు చింతామణి కాళి అని చాలా ఉగ్రంగా ఉండి 18 బాహువులతో పెద్ద నాలికతో రాక్షసుల్ని భక్షించేస్తున్నట్టుగా ఉంటారు. ఇప్పటికీ మనం చూడొచ్చు అమ్మవారు ఉన్నారు ఒక చోట. అది ఈ దొరికి ఎక్కడుండేదంటే, ఇప్పుడు మన ఇంద్రకీలాద్రి ఆలయానికి వెళ్తూ ఉంటే వాహనాలు అవన్నీ పార్కింగ్ చేసి ఈ పాదరక్షలు పెట్టుకుని ముందుకెళ్తాం కదా, మనకి ఎడం చేతి పక్క కొండ చూస్తే మీరు నల్లగా కొండ ఉంటుంది, దాన్ని చీకటి కొండ అంటారు. అక్కడ ఇంతకుముందు చీకటి కోనేరు అనేది ఒకటి ఉండేది, చెప్పుకుందాం తర్వాత. అయితే ఆ కొండ మీద మీరు చూస్తే 9 దుర్గల ఆకారాలు చిక్కుంటాయి. చింతామణి దుర్గలు అని పిలుస్తారు. అందులో ఒక ఆకారం చాలా పెద్దగా ఉండి చాలా భీకరంగా ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఇప్పుడు మనం వెళ్ళే చోట కొండలు అవి అడ్డు ఉండేవి, ఉండి ఆ కొండల వెనకాల ఉండేది ఆ ఆకారం. దాంతో ఈ గుళ్ళోంచి మెల్లిగా ఎవరైనా అలా వెనక నుంచి కొండల మీద నుంచి వస్తే అక్కడ సందు ఉండి అందులోకి వెళ్ళడానికి ఉండేది. దాంతో కొంతమంది అక్కడ జపాలు అవన్నీ చేశారు, సాధనలు చేశారు, చాలా చేశారు. కానీ ఆ మూర్తి ఒక గుహలాంటి చోటు ఉండి చాలా ఉగ్రంగా ఉండేది. ఇప్పుడు ఆ కొండలు అవన్నీ పడిపోయి మనకే కనిపిస్తుంది ఆ మూర్తి. కానీ అక్కడ ఫెన్సింగ్ అవన్నీ వేస్తారు. మీరు ఎక్కడి నుంచి చూడాలంటే, ఇప్పుడు మీరు దుర్గాదేవి ఆలయంలోకి వెళ్తూ ఉంటే ఘాట్ రోడ్డు మించి మీకు ఎడంచేతి పక్క ఒక గణపతి ఆలయం కనిపిస్తుంది, కొత్తగా కట్టిన ఆలయం. అక్కడే మీరు కొంచెం మూలకు వెళ్ళి చూస్తే మీకు ఆ చీకటి కొండ కనిపిస్తుంది, నల్లగా కాటుకు పూసినట్టు ఉంటుంది ఆ కొండ. అక్కడ నిలబడి ఫెన్సింగ్ వేశారు. అక్కడ నిలబడి మీరు ఆ కార్నర్లోకి చూస్తే కనుక రెండు కొండలు ఇలా కలిసే చోట అక్కడ గోడ మీద చెక్కుంది ఆ మూర్తి. కానీ ఇప్పుడు మనకి సరిగ్గా కనిపించదు. జూమ్ కెమెరా అయినా ఉంటే జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది లీలగాను. పెద్ద మూర్తి అనమాట, చెట్లు అవి అడ్డు ఉంటాయి. అక్కడ ఉన్నారు అమ్మవారు. అందువల్ల ఆ రెండో కథ ప్రచారంలోకి వచ్చింది. అంటే అది నిజమా అంటే నిజమే, అబద్ధమా అంటే అబద్ధమైనందుకే కారణం ఇదనమాట. ఇప్పుడు మన ముఖ్యమైన విషయం,
శంకరాచార్యులు వారు ఇక్కడ కళలో తీసుకువెళ్ళి ఎక్కడో మొఘల్రాజపురం దగ్గర గుహల్లో ఉన్న అమ్మవారిలో ప్రవేశపెట్టారంటారు, నిజమేనా? అంటే అది కూడా నిజమే. మరి అయితే ఆ గుహ ఎక్కడుందండి? ఎంతో పరిశోధన చేశాక అది ఎక్కడుందో తెలిసింది. ఇంతకీ అది ఎక్కడుందంటే ఆ గుహ, ఇప్పుడు మీరు మొఘల్రాజపురం దగ్గర సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఉంది మీకు తెలుసు కదా, అక్కడ నిలబడి చూస్తే కాలేజ్ గుమ్మం దగ్గర మీకు ఇదిగో ఈ నల్లటి బుద్ధుడి విగ్రహం అన్నీ కనిపిస్తాయి. మీ విజయవాడ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఆ బుద్ధుడి విగ్రహం దగ్గర నిలబడి చూడండి, మీకు డయాగనల్లీ ఆపోజిట్గా ఒక గుహాలయం కనిపిస్తుంది. అంటే ఆ గుహ మీకు కనిపించదు, అది రోడ్డు కన్నా కింద లెవెల్లో ఉంటుంది. దాని పక్కన ఇంకొంచెం దూరంగా కొండ మీద ఇంకో మూడు గుహలు ఉంటాయి, కానీ నేను చెప్తుంది వాటి గురించి కాదు. ఆ కొండ మీద ఉన్న గుహల్లో ఏమీ లేవు, మీరు ఒక 50 మెట్లెక్కితే గుహ కనిపిస్తుంది, ఖాళీ గుహలు అవి. కానీ సిద్ధార్థ గేట్కి ఆపోజిట్గా ఉన్నది రోడ్డు కన్నా కింద లెవెల్లో గుహ ఉంటుంది. అది మీకు పైకి కనిపించదు, కానీ అక్కడికి నడుచుకుంటూ వెళ్తే మీరు రోడ్డు కన్నా కింద లెవెల్లో ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు గుహ కనిపిస్తుంది. మీరు ఆ గుహలోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు అవన్నీ ఆర్కియాలజీ వాళ్ళు అట్లకి తాళాలు అవి వేస్తారు. అక్కడ గుహ లోపల ఒక చిన్న గది ఉంది. ఆ గదిలో ఒక అమ్మవారి మూర్తి ఉంది, చాలా విచిత్రమైన దుర్గాదేవి మూర్తి. అమ్మవారు ఇలాగా చెయ్యి పెట్టుకుని నడుం మీద ఒక బల్లాన్ని ఇలా చేతితో పట్టుకుని ఉంటారు, పక్కన సింహం ఉంటుంది. అది మీరు గమనిస్తే అర్థమవుతుంది, ఇదివరకు పెద్ద శిల్పం ఉండేది అక్కడ ఇంత పెద్దది. అది మరి దుర్మార్గులు ఎవరైనా ఏం చేశారో లేకపోతే కాలగర్భంలో కలిసిపోయిందో తెలియదు. ఇప్పుడు ఆ శిల్పం చెక్కుతూ ఉంటే వెనకాల లేయర్ ఉంటుంది కదా, అంటే శిల్పం అంతా ధ్వంసం అయిపోతే వెనకాల లేయరు, ఆ లేయర్ మాత్రం మిగిలింది. అంటే గోడ మీద మనకి ఇదిగో బొమ్మలో చూపిస్తున్నట్టు లీలగా కనిపిస్తుంది. ఆ మూర్తిలో శంకరాచార్యుల వారు ఆ కళ్ళన్నీ ప్రవేశపెట్టారు అంటారు. ఈ గుహాలయం చాలా సంవత్సరాలు, 2000 సంవత్సరాల పాటు మట్టిలో పూడుకుపోయింది. ఇది ఈ మధ్య ఆర్కియాలజీ వాళ్ళు తవ్వి మొత్తానికి కనిపెట్టారు. తర్వాత వాళ్ళు పరిశోధన చేస్తే అసలు అక్కడున్న అమ్మవారు మన కనకదుర్గ అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి కన్నా ఇంకా పురాతనమైన విగ్రహం అని తేల్చారన్నమాట. మీరు అక్కడ చూస్తే విచిత్రం ఏమిటంటే, మామూలుగా అక్కడ చిన్న వరండాలా ఉంది గుహలోనే, అక్కడ దాకా మీరు నించుంటే వాహనాలు అన్నీ మీకు వినిపిస్తూ ఉంటాయి. లోపల అమ్మవారు ఉన్న గుహ లాంటిది ఉంది చిన్నది, అందులోకి మీరు వెళ్ళగానే అదేమిటో విచిత్రంగా అని అలా ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అంటే మనబోటి వాళ్ళకైతే ఆ పక్కనే ఎవరో కూర్చుని ఓంకారనాదం చేస్తున్నారా అన్నట్టుగా వినిపిస్తుంది, కానీ కాదు. మీరు మళ్ళీ ఆ గుమ్మం దాటి బయటకు వచ్చేస్తే అది వినిపించదు. మాకు అనుమానం వచ్చింది ఏమిటంటే, కొన్నిసార్లు అది ఇలా క్లోజ్డ్ ఎన్క్లేవ్లా ఉంది కదా, ఇప్పుడు మనం గ్లాస్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటే ఒక హోరు వినిపిస్తుంది చూడండి, అలాగే క్లోజ్డ్ ఎన్క్లేవ్ వల్ల వస్తుందేమో అని. కానీ చిత్రం ఏమిటంటే ఆ పక్కన ఈ పక్కన ఇంకా చాలా గుహలు ఉన్నాయి, అక్కడెక్కడికైనా గుహలోకి వెళ్తే మీకు ఆ రకమైన శబ్దం రాదు, విచిత్రం ఒక్క గుహలో మాత్రమే వస్తుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పరీక్షించి చూడండి, చాలా బాగుంది. ఇంతకీ గుహలని అమ్మవారి ధనపు కొట్లు అంటారు. కొండపైన అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారి దృష్టి నుంచి సరిగ్గా ఒక గీత గీస్తే ఆ చూపు వచ్చి ఈ గుహల మీద పడుతుందట. అంటే శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక విగ్రహం, ఆ విగ్రహంలో అమ్మవారి కళలు అమర్చడం, అది భూగృహంలో ఉండడం, ఆ పైన అమ్మవారి చూపు పడడం, అవన్నీ చూస్తూ ఉంటే చాలా మార్మికమైన విగ్రహం అని తెలుస్తుంది కదా. అది శంకరాచార్యుల వారు చేశారు అన్న రెండో పనికి ఇప్పుడున్న సాక్ష్యం అన్నమాట. అలాగే శంకరాచార్యుల వారు పనులు చేశారు ఇంద్రకీలాద్రి మీద, అసలు అద్భుతమైన కార్యాలు. ఏమిటి అంటే, ఈ మల్లేశ్వర స్వామి ఆలయము కొన్నాళ్ళకి కాలగర్భంలో కలిసిపోయింది, కలిసిపోయి మళ్ళీ అమ్మవారు ఉగ్రకళని సంతరించుకున్నారు అయ్యవారు పక్కన లేకపోతే. అప్పుడు ఆయన మొట్టమొదటి బ్రహ్మదేవుడు ఎక్కడ ప్రతిష్ఠించాడు అనేది తన యోగ దృష్టితో కనిపెట్టి అక్కడ మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని ఇప్పుడున్న మూర్తిని శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. తర్వాత అది శంకరాచార్యుల వారు చేసిన ఒక పని. రెండవ పని ఏమిటంటే, మన దుర్గాదేవి కనకదుర్గమ్మవారికి ముందు ఒక చిన్న శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఎక్కడుందండి ఆ శ్రీచక్రం అంటే, మీరు అమ్మవారి ఫోటోలో ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు చూస్తే కిందే ఒక చిన్న రాతి మండపం లాంటిది ఉంది, దానిపైన ఉంది. రోజు కుంకుమార్చన ఆ శ్రీచక్రానికి చేస్తూ ఉంటారు, అమ్మవారికి చేయకుండా అనమాట. మీకు ఎప్పుడైనా లోపల నుంచి ఎవరైనా అర్చక స్వామి ఒక చిన్న కాగితంలో కుంకుమ తీసుకొచ్చి ఇచ్చారు అంటే అది మన అదృష్టం. ఎందుకంటే అమ్మవారికి ప్రతిరూపమై అమ్మవారి కళలున్న శ్రీచక్రం అక్కడ ఉంది, శంకరాచార్యుల వారు చేతితో ఇచ్చింది, దాని మీంచి వచ్చిన కుంకుమ మనకి ఇస్తున్నట్టు. ఇంకా శంకరాచార్యుల వారు చేసిన మూడవ పని ఏమిటి అంటే, అక్కడ దుర్గా సహస్రనామం చేయొద్దు, లలితా సహస్రనామం చేయండి అని పెట్టారు. ఎందుకంటే దుర్గా సహస్రనామంలో ఒక 18 నామాలు అమ్మవారి ఉగ్రకళని మళ్ళీ విజృంభింపజేసేసే నామాలు కొన్ని ఉన్నాయి, ఆ నామాలు ప్రారంభించగానే అమ్మవారి కళ మళ్ళీ విజృంభించేస్తుంది.
లలితా సహస్రనామం అయితే అమ్మవారి యొక్క శాంత స్వరూపాన్ని బయటికి తీసుకొస్తుంది. అందుకని శంకరాచార్యుల వారు ఆ నియమం పెట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి విజయవాడ అనగానే మీకు గుర్తొచ్చిన మిస్టరీ ఏమిటో ఇప్పుడు సాల్వ్ అయింది కదా. ఇలాగే విజయవాడలో ఇంకొక మిస్టరీ ఉంది. ఏమిటండి అది? మీరు వన్ టౌన్ నుంచి ఎక్కడి నుంచైనా రాత్రి ఇంద్రకీలాద్రి పైకి చూడండి, మీకు అక్కడ ఇల్లు ఉంటే డాబాపైకి ఎక్కి చూడండి, ఆ శిఖరం మీద ఒక దీపం అలా మినుకు 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 అంటూ వెలుగుతూ ఉంటుంది. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. మీ పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు అవును అక్కడ ఒకటి ఉంది అని. మీరు కూడా ఈరోజు వెళ్ళినా సరే వన్ టౌన్ వైపుకి వెళ్ళి ఎక్కడి నుంచి అని ఎక్కువ కోమలా విలాస్ సెంటర్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ నిలబడి పైకి చూడండి. ఆ చిట్టి నగర్ దగ్గర నుంచి కానీ మీ కొండపైన రాత్రి చీకట్లో ఒక దీపం మిణుకు మిణుకు అంటూ కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ దీపము? అదేమైనా దైవలీల, రహస్యమా, ఏమిటి అది అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.